ఎందుకంటే గత రెండు రోజులుగా పిల్లలు చాలా మంది తపన పడిపోతున్నారు బాధపడిపోతున్నారు అయ్యో బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు అనేస్తున్నారు మా అన్నగారు నన్నేస్తున్నారు మా తండ్రి గారు నేస్తున్నారండి నా ప్రియమైన తమ్ముళ్ళారా కుటుంబీకులారా నేను మీతో చెబుతున్న మాట దయచేసి జాగ్రత్తగా వినండి వాళ్ళలాంటి ఆవేశపరులు మనం కాము మనం క్రీస్తు బోధలో నడుచుకునే వాళ్ళము మీరు పొరపాటు ఏది మాట్లాడినా అది ఎవరికి వర్తిస్తుంది అది ఏమండి ఎవరు తప్పుగా మాట్లాడినా అది మేమే మాట్లాడించాం అనుకుంటారు ఏమండి అది మేమే చేయించాం అనుకుంటారు కనుక ఆవేశం అనేది ఉంటుంది ఏమండి మనిషి అన్న తర్వాత సర్వసాధారణంగా మనకి కోపం వస్తుంది కానీ కోపం రావడం తప్పు కాదు కానీ కోపంలో పాపం చేయటం తప్పు కోపం దేవుని నీతిని నెరవేర్చదు అని చెప్పి దేవుడు చెప్పాడు కనుక పిల్లలారే ఎందుకు ఆవేశపడుతున్నారు మీరు చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు మాకు చేసి మిమ్మల్ని ఇన్ని మాటలు అంటున్నారు కదా మీరు ఏమనరా ఏమనాలి ఏమనాలి చెప్పండి మనల్ని ఎన్ని అన్నా క్రైస్తవులుగా మనం భరించాలి సహించాలి చివరకు క్షమించాలి ఏమరా ప్రాథమికమైన ధర్మాన్ని మర్చిపోయారా మీరు తెలియక వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు అవహేళన చేయడానికి ఎందుకంటే ఈరోజు మన ఎదుగుదల పెద్దలు అంటారు కదా సామెత దేనికట్టా రాళ్ళు దెబ్బలు పడితే దేనికైతే మంచి కాయలు పళ్ళు ఉంటాయో దాన్ని తినడానికి అందకపోతే రాళ్ళు ఇస్తుతారు మనుషులు ఏమండి ఫలాలున్న చెట్టుకు రాళ్ళు దెబ్బలు అన్నట్లుగా ఈరోజు మన స్థాయి ప్రపంచంలో పెరిగిపోవడం చూసి అందరూ కాదండి కొందరు మతోన్మాదులైన వారు దాన్ని తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు డిగ్రీలు ఏంటి ఇన్ని రకాలుగా ఇచ్చేస్తున్నారంటే మనం దొంగ డిగ్రీలు ఇస్తున్నామో దొంగ పట్టాలు ఇస్తామో నిరూపించమనండి ఏమంటే మీలో ఎవరికైనా బిఏ పట్టాలు కానీ ఎంఏ పట్టాలు కానీ దొంగ సర్టిఫికేట్లు ఇచ్చామా యూనివర్సిటీ అలాంటి తప్పుడు పని ఎప్పుడు చెయ్యదు ఇప్పటివరకు వరకు చెయ్యలేదు మనం బైబిల్ నేర్పించే ఒక కేంద్రం ఒక విద్యాలయం మంది ఏ విద్యాలయం కేవలం బైబిల్ మాత్రమే నేర్పించే విద్యాలయం మంది మరి బైబుల్ నేర్పించే విద్యాలయంలో బైబిల్ మాత్రమే నేర్పిస్తాం ఇంకేమో నేర్పిస్తున్నాం మనం బైబుల్ కాకుండా ఇంకేమో నేర్పిస్తున్నాం మనం చెప్పండి ఈ లోక సంబంధమైన ఇంజనీరింగ్ సంబంధించిన చదువులు కానీ లేదంటే ఇతర యూనివర్సిటీలు నేర్పించే పాఠాలు కానీ ఏమండి వాటిని ఏమైనా మనం బోధిస్తున్నా లేదు కనుక ఇవన్నీ అబద్ధాలు వాళ్ళు అబద్ధాలే మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళు నోరు విప్పితేనే అబద్ధికులు ఎందుకంటే వాళ్ళెవరి సంతానం ఇవాళ ఎవరి సంతానం యేసుప్రభు చెప్పాడు వాడు అబద్ధికుడును అబద్ధానికి జనకుడును వాళ్ళు సత్యమందు నిలిచిన వాడు కాడు మీరంతా మీ తండ్రి యొక్క అపవాది పిల్లలు కరికి కనుక ఇప్పుడు వాళ్ళతో అబద్ధము మాట్లాడిస్తున్నది ఎవరు వాడు అబద్ధం ఆడుతున్నాడు అంటే వాడి తండ్రి స్వభావం అంటే వాడిని ప్రేరేపిస్తున్న ఒక దుష్ట శక్తి ఉంది వాడు అమ్మాయికి ఏమండి వాడి వెనక ఎవరున్నారు తెలుసండి అపవాది ఈరోజు క్రీస్తు యొక్క తేజస్సు ప్రకాశమానంగా విపరీతంగా వెలిగిపోతూ క్రీస్తు యొక్క ఖ్యాతి దశ వ్యాపిస్తున్నప్పుడు ఆయన దగ్గరకు ఆయన నమ్మడానికి విశ్వసించడానికి అనేకులు ఆయన యొక్కకు చేరిపోతున్నప్పుడు కన్ను కుట్టినవాడుగా సహించలేనివాడుగా కుట్రదారుడుగా అమాయకులని ఈ బలి పశువులను వాడు ప్రేరేపిస్తాడు సాతానండి సాతాను కనుక వాడు ప్రేరేపిస్తాడు ప్రేరేపించినప్పుడు ఆవేశపడిపోతే ఎలా పాసు ప్రభుని అరెస్ట్ చేయడానికి వచ్చిన వెంటనే ఆవేశపడిపోయాడు ఎవరు పేతురు గారు వెంటనే దగ్గరుండి కత్తి తీశాడు ఏమైనా ప్రధాన యాచకుడి దాసును కొట్టి చెవి నరికేశారట ఎందుకయ్యా కొట్టావు తప్పు ప్రభు అప్పుడే చెప్పాడు వద్దయ్యా కత్తి పట్టుకున్నాడు కత్తితోనే పోతాడు పేతురు నీ కత్తి వరలో పెట్టు నేను కత్తులు పట్టుకోమని చెప్పడానికి వచ్చిన నాయకుడు కాను ధర్మాన్ని ప్రకటించడానికి వచ్చిన వాడును ఉన్నది ఉన్నట్లుగా సత్యాన్ని సమాజానికి నేర్పించడానికి నా తండ్రి చేత నేర్పించబడి నేను వచ్చినవాడను ఎవరి దగ్గర నేర్చుకున్నాడు ప్రభు సాక్షాత్తు భూమి మీద ఉన్న సర్వ జనులకు జన్మనిచ్చిన కన్న తండ్రి అయిన దేవుని దగ్గర పాఠాలను నేర్చుకొని బాలుడని పాట వస్తుంది కదా అందులో రాశాను నేను తండ్రి అయిన దేవుని యొద్ద పాఠాలను నేర్చుకొని భూమి మీదకి వచ్చిన మహనీయుడు ఆయన అలాంటి గొప్ప గొప్ప పాఠాలు ఈ సమాజానికి ప్రకటిస్తుంటే మనమందరూ సమానమే మనమందరం ఒకే తండ్రి పిల్లలమే మనలో కుల భేదాలు లేవు మనదంతా ఒక కుటుంబం ఇలాంటి మంచి మాటలు చెబుతున్న ఆయనని సహించలేక ఆ రోజు విరోధులైన వారు క్రీస్తు విరోధులైన వారు ఆయన హింసించారు చంపారు సంఘాన్ని అపోస్తులను చాలా ఇబ్బంది పెట్టారు ఎక్కడికి వెళ్తే అక్కడ గెలిపిలు చేశారు పౌలు సేల ఎక్కడికి వెళ్ళి సభలకు వెళ్ళినా ఆ సభలకు అంతరాయం కలిగించేవాళ్ళటండి అల్లరి మోకటి తిరిగేదేటండి కనుక ఆ రోజు జరిగిన పరిస్థితులే ఈరోజు కూడా ఎప్పుడు జరుగుతాయి ఎందుకంటే వాళ్ళు వెనక ఉండి ప్రేరేపిస్తున్నది ఒక దుష్టశక్తి వాళ్ళు నిజం అనుకుంటున్నారు మాదే నిజమనుకుంటున్నారు అనుకునేవ్వండి వాళ్ళు భ్రమలో ఉన్నారు కానీ ఏ సన్న నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్న సత్యాన్ని ధర్మాన్ని మనం ప్రకటిస్తున్నాం ప్రజల మధ్య ప్రకటించమని చెప్పాడు కనుక మీరు సర్వలోకమునకు వెళ్ళండి సువార్త ప్రకటించండి అని చెప్పాడు గనుక ప్రకటించాల్సిన బాధ్యత మనందరి మీదే ఉంది అందుకు జీవవాక్యాన్ని చేతపట్టి ప్రజల మధ్యకు వెళుతున్నాం ఎవడాడు ఆపలేడు సువార్తని ఎవడు ఆపలేడు క్రీస్తు యొక్క ఎదుగుదలను ఎవడు ఆపలేడు క్రీస్తునందు విశ్వసించిన కోట్ల మంది మనుషులను ఆపలేరు ఆపలేకపోవటం తెలుసుకొని వాళ్ళు ఏదో చెయ్యాలి ఏదో ఒక తప్పు మాట్లాడాలి ఏదో ఒక దాడి చేయాలి ఏదో ఒక కుతంత్రంతో కూడిన ఒక అబద్ధాన్ని ప్రజల మధ్య చెప్పి వీళ్ళ మీద నిందలు వేయాలి నిందలకు భయపడిపోతే ఎలాగర్రా ఏమండి నిన్న మాటలు మిమ్మల్ని అనేస్తున్నారు కదా మీకేం బాధ లేదంటే నిజంగా చెప్పంటారా మాకు ఏ బాధ లేదండి ఎందుకో తెలుసా బైబిల్లో నేను ఒక మాట చదువుకున్నాను ఆ మాట చాలాసార్లు మీకు చెప్పాను లోకం కాదు మనకి లోకమా మనకి పరలోకం ఇచ్చేది మనుష్యులా ఈ మధ్యనే మీకు చెప్పాను మనకి జీతాన్ని ఇచ్చేది పరలోకాన్ని ఇచ్చేది పరలోకమందున తండ్రి మనుష్యులు మెప్పు కాదు కదా వీళ్ళందరూ ఏదో మనలో వాళ్ళ దృష్టిలో మంచివాళ్ళుగా మనం ఉన్నంత మాత్రాన్ని దేవుడు పరలోకానికి రాణిస్తాడా లేదా వాళ్ళ దృష్టిలో మనం చెడ్డవాళ్ళు అయిపోయి అవమానం పొందేశాం కాబట్టి నిందలు మోసేశాం కాబట్టి దేవుడు నానా ప్రజలందరూ నీ మీద నిందలు మోపారు కాబట్టి నేను పరలోకానికి అంటాడా లేదండి అవి నిందలో యథార్థాలో దేవుడికి తెలుసు మనం ఆయన దృష్టిలో నీతిమంతులుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం ఎవరిని అనలేదు ఈ లోకం అందరినీ అంటది ముఖ్యంగా దేవుడి కోసం బ్రతికే ప్రతి ఒక్కరిని అంటదండి అందుకే ఒక మాట యష్యా ప్రవక్త గారు ఏం రాశారు ఆ మాట చదుద్దాం యష్యా గ్రంథం యాభై ఒకటి వచ్చే ఏడవ చూడండి ఈ సందర్భంగా పిల్లలందరితో నేను చెబుతున్నాను ఎవ్వరు తొందరపడకండి ఎవ్వరు నోరు విడిచి జారి మాట్లాడకండి తప్పు చేయకండి ఎందుకంటే ఏది చేసినా అది మీ ప్రభువుకు వాక్యానికి కళంకం పేతుల మీరు కత్తి దూయకండి పేతుర్ల మీరు తొందరపడకండి దేవుని పిల్లలారా మనం క్రీస్తు యొక్క ప్రేమ సందేశాన్ని సాటించే వాళ్ళం ప్రకటించేవాళ్ళం ఈ సమాజానికి నేర్పించే వాళ్ళం మనం ఏమన్నాడు ఇషా యాభై ఒకటి ఏడులో ఇషా గ్రంథం యాభై ఒకటి అధ్యం ఏడు వచ్చినవండి నీతిని అనుసరించిన పిల్లలారా నా మాట వినండ్రా ఆవేశపడుతున్న పిల్లలారా నా మాట వినండి పెట్టు నిందకు భయపడకూడి అమ్మ మమ్మల్ని అనేసారు అమ్మ మమ్మల్ని అనేసారు అమ్మమ్మేశారు వారి దూషణ దూషిస్తున్నారు యేసు ప్రభుని దూషిస్తున్నారు వాక్యాన్ని దూషిస్తున్నారు ఆయన మాటలు చెబుతున్నా ఈరోజు ఎవరు కనబడుతున్నావు ప్రపంచంలో టాప్ లెవెల్లో మనం కనబడుతున్నాం లేదంటే మనల్ని ఎందుకు టార్గెట్ చేస్తారు అంటే ఈ రోజు మనం దేవుని వాక్యాన్ని సమాజంలో చెప్పటంలో టాప్ లెవెల్లో ఉన్నాం కాబట్టే ఈరోజు మనల్ని చూచి ఓర్వ లేక ఏమండి అబద్ధాలను ప్రజల మధ్యకు చెప్పి అనవసరమైన అమాయకుల మాకు మనస్సులను చెరిచి ఏవండి లేని వాటిని ఉన్నట్టుగా కల్పితారని చెబుతున్నారు ఏమండి అందుకే దేవుడు అంటున్నాడు ఏమని ఎందుకు నిందగా భయపడతారని ఆయన నిందలకు భయపడకండి వారి దోషణ మాటలకు దిగులు పడకండి మీరెందుకు బాధపడతారా లేదా అనేస్తున్నారండి అయ్యో మా డాడీని అనేసారు మా అన్నయ్యని అనేసారు అనుకొనివ్వండి రా అలా అనుకోవటం వల్ల మాకు వచ్చే ప్లస్ ఏంటో తెలుసా ఎంతమంది ఆ నిందలు చూస్తే నేను చాలా ఖుషీగా ఉన్నానండి ఎందుకో తెలుసా మంచి పబ్లిసిటీ ఇస్తున్నా బ్రదర్ ఇచ్చుకో నో ప్రాబ్లం మంచి పబ్లిసిటీ ఇవ్వు దానివల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటో తెలుసా నా దేవుడు బైబుల్లో రాయించిన ఒక మంచి మాట చదువుదా మత్యస వార్త ఐదో అధ్యాయం మీకు తెలిసిన మాట మాటేనారా ఎందుకు విషయాలు మీరు మర్చిపోతున్నారు నాకు అర్థం కావటం లేదు చదవండి మన దగ్గర బైబుల్ ఉంది కదా రక్తం ఉడికిపోతుందా వెడిక్కిపోతుందా మనం చేసే యుద్ధం ఈ చేతులతో కాదు మనం చేసే యుద్ధం ఆయుధాలతో కాదు ఆయుధం పట్టలేదు మన ప్రభు అలాగని మాట నో సత్యముతో పోరాటం మన నోట నంబడు వచ్చే ఖడ్గం మాటలనే ఖగ్గం ఏంటా మాటలని ఖడ్గం వాక్యం వాక్యమే కత్తి ఎవడొచ్చినా తెగిపోతాడు దానికి ఎవరు నిందలేశారు నిరూపించగలిగారా నిరూపించలేరు దేవుని పిల్లలారా మత్స్యసువార్త ఐదో అధ్యాయం పదకొండు వచ్చిన నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి ఇబ్బంది పెట్టి మీ మీద అబద్ధముగా అవి అబద్ధాలు అవి అబద్ధాలను మనకు తెలుసు మీకు తెలుసు కదా అబద్ధాలని విదేశాల నుంచి డబ్బు తెచ్చేసుకుంటున్నావాట మత మార్పిడి చేసేస్తున్నావాట వాళ్ళు దేవుళ్ళు దూషించేస్తున్నావాట ఏమండి ఒబ్బో ఎన్నో నేరాలు పాపాలు ఘోరాలు చేసేస్తున్నావాట అనుకోనివ్వండి మనకెందుకు భయం అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు ధన్యులు మీరు ధన్యులు అంటే నడుచుండి అంటే ఇప్పుడు మేము ఎవరని చెప్పండి పోస్టులు పెట్టేవాళ్ళు మామూలు చెడ్డగా మాట్లాడే వాళ్ళు అందరూ మాకు చూస్తున్న గొప్ప సాయం ఏంటో తెలుసా ఆహా తర్వాత చదవండి మాకు వాళ్ళు చేస్తున్న మేలు ఏంటంటే సంతోషించి ఆనందించమంటే దొఃబడిపోతున్నారు ఎందుకర్రా ఆవేశపడుతున్నారు ఎందుకర్రా తప్పర్రా ఆవేశపడకూడదు తప్పు నెవర్ మనం నేర్చుకున్న బైబిల్లో ధర్మ సంబంధమైన ఆవేశాన్ని చూపించమంది మాటలతో వాక్యంతో తప్ప ఎదుటి వాళ్ళు దూషించమని చెప్పలేదే ఎదుటి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడమని చెప్పలేదే యేసుప్రభు అని అన్నందుకు సత్యముతో మనల్ని ఖండిస్తున్నాం ఆయన ఎంత గొప్ప దేవుడో ప్రజల మధ్య ప్రకటిస్తున్నాం ప్రకటిస్తూనే ఉంటాం ఊపిరిన్నంత వరకు కనుక ప్రజలు పెట్టే నిందకు మనం ఎందుకు భయపడాలి అయ్యో ఎలాగండి నేను బ్యాడ్ అయిపోయినండి ఏం బ్యాడ్ అయిపోయావు నువ్వేం బ్యాడ్ అవ్వలేదయ్యా దేవుడి దృష్టిలో గుడ్ ఎందుకు గుడ్ పరలోకంలో ప్రతిఫలం పెరిగిపోతుందని చూడండి ఆ మాట ఆ మాట వింటే నిందలకు మీరు భయపడర పరలోకమందు మీ ఫలము అధికం 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 పెరిగిపోతుంది ఫలం ఎక్కువైపోతుందట ఎప్పుడు పరలోకంలో మీ ఫలం ఎప్పుడు పెరుగుతుంది ఏమంటే మీరు కష్టపడితే పెరుగుతుంది బాగా వినండి ఇది ఒక చాలా టాప్ సీక్రెట్ ఇది మీరు బాగా దేవుని కోసం కష్టపడితే పరలోకంలో ప్రతిఫలం వస్తుంది ఓకే రెండో సులువైన మార్గం ఏంటో తెలుసా అంటే డైరెక్ట్గా రెండు నుంచి తొంభై తొమ్మిది గెలిపోయి ఇచ్చిన ఒకటి ఉంటుంది వైకుంఠపాళ్ళలో ఏమండి స్నేక్స్ అండ్ ల్యాటర్స్ అంటారు అంటే పాములు ఏముండవు డైరెక్ట్గా రెండు నుంచి తొంభై తొమ్మిది గెలిపితే తర్వాత ఇంకా స్వర్గమే ఇంకా మనం ఎంత ఆట గెలుపు అలాంటి గెలుపు ఉంది ఒక కిటుకు చెప్పాడు దేవుడు ఏంట కిటుకు ఇదే ఇప్పుడు మీరు చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి తెలివిగా ప్రవర్తించండి మీరు అందరిలా మనుషుల్లాగా వాళ్ళు ఏదో అన్నారండి మీరు ఆవేశపడిపోతే ఎలా తప్పు కదా చదువుతాం మరలా మాట జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధాలు వాళ్ళు మాట్లాడుతున్నవన్నీ అబద్ధాలు అలా నిందించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకుతున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించండి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అధికమగును అంటే అన్నప్పుడు అధికమైపోద్దా వాళ్ళ నిందలు వేస్తున్నప్పుడు అధికమైపోద్దా ఎస్ అబద్ధముగా నిందలు వేసినప్పుడు మీ ఫలం అధికమైపోతుంది అంటే ఈరోజు అబద్ధముగా మాట్లాడుతున్న వాళ్ళందరూ ఎంతమంది చూస్తున్నారో ఎంతమంది నిందలు వేస్తున్నారో ఎంతమంది వేస్తే పరలోకలోకి మనకు అంత ప్రతిఫలం ఇప్పుడు మేము కష్టపడాల్సిన పని లేదు అంటే ఆ ఫలం ఎలాగా వస్తుంది ఏమండి బోనస్ అంటారు దాన్ని బోనస్ కష్టపడితే ఎనిమిది గంటలు కష్టపడితే వచ్చే జీతం వేరు ఏమండి ఏమీ కష్టపడకుండా డైరెక్ట్గా వచ్చే డబ్బు బోనస్ అంటారు దాన్ని దొరికింది మనకి ఛాన్స్ దొరికింది బంపర్ డ్రా అంటారు దాన్ని లక్కీ డ్రా నువ్వు కారు కొనుక్కోవడం అంటే కష్టం కానీ ఒక చిన్న టీవీ కొన్నందుకు కారు దొరికింది అనుకో ఎలా ఉంటుంది నీకు అబ్బా టీవీ కొన్నందుకు ఏమండి ఎనిమిది లక్షల కారు వచ్చిందా వచ్చింది రావా వస్తుంది లక్కీ ఆ లక్ ఎవరికో తెలుసా ఎవరైతే మిమ్మల్ని నిందిస్తారో ఎవరైతే మిమ్మల్ని దూషిస్తారో దూషించనివ్వండి పర్లేదు ఎన్నోసార్లు చెప్పాను మీకు ఎవరెన్ని మాట్లాడుకుంటూ కొనివ్వండి మీరు ఎందుకు బాధపడిపోతున్నారు దేవుడు ఇంకొక మాట కూడా అన్నాడు మొదటి పేతురు పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు వచనం చూడండి మొదటి పేతృపత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం దేవుడు మనతో చెబుతున్న మాట క్రీస్తు నామము నిమిత్తం ఈరోజు మనం విశ్వవిద్యాలయం ద్వారా అనేక మందికి దేవుని జ్ఞానాన్ని నేర్పిస్తుంటే ఇంతమంది పిల్లలు వేల మంది పిల్లలు చేరిపోతున్నారా వేల మంది దేవుని విద్యను అభ్యసిస్తున్నారు అవును అభ్యసిస్తారు భవిష్యత్తులో అభ్యసిస్తూనే ఉంటారు అంటే ఎక్కడి జ్ఞానాన్ని నేర్పించి వీళ్ళందరినీ మార్చేస్తాం మార్చేయటం వలసిన అవసరత మనకే ఉందండి విన్నవాడు నిర్ణయం తీసుకుంటాడు ఏది నిజం ఏది అబద్ధం ఏమండి అంతే కదా ఎందుకు మారుతున్నారు నేను నమ్మిన ధర్మం తప్పని చెప్పి క్రీస్తు చెప్పిన ధర్మం నిజమని చెప్పి నేను నమ్ముతున్నాను నాకు బాక్తీసు ఇవ్వండి అని అంటున్నారు ఎందరు దొంగలు మారిపోలేదు ఎందరు పాపులు మారిపోలేదు ఎందరు గనులు మారిపోలేదు ఎందరు దేశోద్ధారకులు మారిపోలేదు ఎందరు పేరు ప్రఖ్యాతులు గరించిన చరిత్రకారులు మారిపోలేదు చెప్పండి చరిత్ర సృష్టించిన వారు మారలేదు చెప్పండి మారుతూనే ఉంటారు అది ఎవరి ప్రతిభ తెలుసా అది యేసు క్రీస్తు యొక్క ప్రతిభ ఆయన నేర్పించిన ధర్మం యొక్క ప్రతిభ ఆయన మాటల్లోని సమానత్వంలో ఉన్న ప్రతిభ ఎవరు నమ్మకుండా పోతారు చెప్పండి ఆలోచించినంత వరకు ఎదుటి వాళ్ళది నిజమనుకుంటారు కానీ ఒక్కసారి తమ మనస్సు పెట్టి క్రీస్తు చెప్పిన ధర్మాన్ని కానీ ఆలోచించగలిగితే ఈయనేనండి నిజమైన దేవుడు నిష్పక్షపాతంగా ప్రజలందరి కోసం చెప్పిన మహాజ్ఞాని ప్రాణం పెట్టిన రక్షకుడు అని ఒప్పుకుని తీరుతారు అందుకే దేవుడు అంటున్నాడు ఏమని క్రీస్తు నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపియూ ఆత్మ అనగా దేవుని ఆత్మ మీద వచ్చి స్టాండ్ అయిపోయాడు కనుక మీరు ధన్యులు ఏమిటి నిందలేస్తే ధన్యులను మనకు చెబుతున్నప్పుడు ఎందుకండి మనుషుల మధ్య అయిపోయామని బాధపడుతున్నారు అవనివ్వండి నన్ను ఒక మాట చెప్పండిరా ఈ ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది ఒక పక్క నిలబడి మీరు తప్పు అని మమ్మల్ని అన్న డోంట్ కేర్ అన్నవ్వండి మనల్ని మెచ్చవలసింది మనకు పరలోకాన్ని ఇవ్వవలసింది ఒకే ఒక్కడు ఆయన ప్రభు రక్షకుడు ఆయనను పంపిన తండ్రి అయిన దేవుడు మనందరికీ కన్న తండ్రి ఆయనకు అది ఇచ్చేది ఏంటి వీళ్ళందరూ ఓటేస్తేనే మనకు పరలోకం వస్తుంది ఏంటి కనుక నిందలు అనేది వేస్తారు ఎందుకు వేయరు నిందలు మీరెవరికి భయపడతారు ఒక్కసారి ఆయనకి ఒకరోజు తప్పుడుగా పాతులను అవమానించి లోన అరెస్ట్ చేసినందుకు ఏం చేశాడో తెలుసండి పునాదులు అదిరిపోయేటండి అవునా చరసాల పునాదులు బద్దలైపోయేటండి ఈరోజు బద్దలు కాకపోయినా వాళ్ళు గుండెలు బద్దలు చేస్తాడు రాసి పెట్టుకోండి దేవుడు తలుచుకుంటే వాళ్ళు బ్రతుకులను బద్దలు చేసేస్తాడు మీ చేతికి ఎందుకు మట్టి అని తెచ్చుకుంటారు వద్దు తప్పు క్రీస్తు మనకు నేర్పించలేదు ధర్మం మనం క్రీస్తు వారసులం క్రీస్తు ఫాలోవర్స్ మనం ఆయన శిష్యులం ఆయన మాట చెప్పనే చెయ్యాలి ఆయన ఎలాంటి వాడు ఏమండి ఆయన దూషిస్తున్నా హింసిస్తున్నా ఆయన మనకి నేర్పించద్దాడు తెలుసా వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదయ్యా వీని తండ్రి అని క్షమను నేర్పించాడే పిల్లలారా మీలో క్షమ లేకపోతే ఎలా క్షమించండి క్షమించండి క్షమించి దేవుని చేతికి శత్రువులను అప్పగించండి ఆయన చూసుకుంటాడు బంతాట ఆడతాడు అని ఫుట్బాల్ అయిపోతారు మనుషులు పెట్టే నిందలకు భయపడిపోయి అమ్మో నా మీద నిందేసేసారండి అమ్మో నా మీద నిందేసేసారండి ఎవరో నిందేస్తే నీకండి నీ భర్త నీ దగ్గరికి వచ్చి ఏ లోకం అంతా ఏమనుకుంటే ఏంటి అమ్మాయి నేను నిన్ను నమ్ముతున్నానంటే అంటే చాలదా లేదండి పక్కింటి ఆవిడ నా మీద బురద వేసిందండి నేను మీతో కాపురం చేయనంటదా అలాగే అన్నదాన్ని అంటారు ఈ రోజు ఈత నువ్వు నమ్మిన నీ నాతుడే వచ్చిన దగ్గరికి లోకం నేను ఎన్నో నిందలే నీకేంటయ్యా నువ్వు నావాడివి నువ్వు నమ్మింది నన్ను నేను రక్షించింది నిన్ను కనుక నువ్వెందుకు బాధపడిపోతున్నావు అలా కాదు ప్రభు వాళ్ళందరూ ఇన్ని నిందలేస్తారు ప్రభు నా మీద ఇంటి పోస్టులు పెట్టారు ప్రభా నా మీద ఎన్నో కామెంట్లు చేశారు ప్రభా నా మీద నేను పాపినట దోషినట పాపులకు స్నేహితున్నట ఎన్నెన్నో అన్నారు ప్రభా డోంట్ వరీ నానా డోంట్ వరీ నువ్వు నా వాడవి నేను నిన్ను నమ్ముతున్నాను నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు నన్ను నమ్మటంలో నీ విశ్వాసం ఏంటో నాకు తెలుసు లోకం నిన్న ఎందుకు అయ్యే భయపడతావు మనుషులు పెట్టిన ఎందుకు భయపడవద్దు ముందు అదే మాట కదా చదువుకున్న విషయ్రంథం యాభై ఒకటి ఏడు ఏదో మాటలు నిందలు వేసినంత మాత్రాన నిన్ను స్వీకరించే నీ నాదుడు నీకు చేతులు చాపుతున్నప్పుడు లోకం అంటున్న మాటల కోసం ఎందుకు అలజడి అందుకే చెప్తున్నాడు ఈ ప్రపంచం ఎనిమిది వందల కోట్ల మంది అందరూ ఒక పక్క పోయి ఒరే నువ్వు అబద్ధికుడివి నువ్వు నేరస్తుడివి నువ్వు ప్రభువు నమ్మినందుకు చెడ్డవాడివి నువ్వు మత మార్పిడి చేసేవాడివి నువ్వు విదేశాల నుంచి డబ్బులు తెచ్చుకునేవాడివి ఎన్ని అన్నివ్వండి ఇవ్వండి ఐ డోంట్ కేర్ ఎనిమిది కోట్ల ఎనిమిది వందల కోట్ల మంది కాదు కదా ఎనిమిది లక్షల కోట్ల కోట్ల మంది గళమెత్తి అరిచిన రే ఐ డోంట్ కేర్ అలా ఉండండి క్రైస్తవులారా అలా ఉండండి దేవుడు మీకు నేర్పించాడు ఈ సత్యాన్ని ఈ తరంలో మీకు ఈ సత్యాన్ని ప్రకటిస్తున్నాడు అందుకే మనుషులు పెట్టే నిందకు మీరు భయపడకండి క్రీస్తు నిమిత్త మీరు ఎందల పాలైనప్పుడు పరలోకం మీ ఫలం అధికమవుతుందని సంతోషించండి సంతోషించడానికి బగులు ఎందుకలా దిగులుగా అయ్యో అయ్యో అనేశారు అయ్యో యూనివర్సిటీ మీద ఎన్నో నిందలు వేసేశారు యూనివర్సిటీ మీద ఎంతో బురద చల్లేశారు ఆ ఫేక్ యూనివర్సిటీ ఫేక్ యూనివర్సిటీ ఫేక్ ఏం జరిగింది వాక్యాన్ని ప్రకటించడాన్ని ఆపగలరా ఏంటి నా ఈరోజు లక్షల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది మన పిల్లలు దేవుణ్ణి వదిలేసుకుంటారా సత్యాన్ని కాదని అమ్మేసుకుంటారా నా నేను అనుకోవట్లేదు అలా నమ్ముకునే అమ్ముకునే వాళ్ళు కారు వాళ్ళు కనుక మీరు అటువంటి స్టాండర్డ్ ఒకని నమ్ముకున్న తర్వాత ఒక్కడే చచ్చినంత వరకు వీడి అనే స్టాండర్డ్తో ఉన్న వాళ్ళం మనం నువ్వు నమ్మిన రక్షకుడు వీళ్ళు హేళన చేస్తున్న వాళ్ళు సిలువులో తను తాను రక్షించుకోలేని వాడు అసమర్థుడు పాపులకు స్నేహితుడు తిండిపోతూ తాగుబోతూ ఎన్ని నిందలేశారండి ఆయన తల్లి మీద నిందలేశారు ఆయన మీద నిందలేశారు ఆయన నమ్మినందుకు మన మీద నిందలేస్తున్నారు భవిష్యత్తులో ఎంతమంది నమ్మితే అందరి మీద నిందలు వేస్తూనే ఉంటారు వేయవండి మనకొచ్చేది పరలోకం ఆ నంభకంతో మీరు జీవించండి అదే నిజంగా మీలోనున్న క్రైస్తవ్యానికి అదొక నిదర్శనం ఈ తరంలో క్రీస్తు యొక్క మహిమ మీ ద్వారా తెలియజేయటం కోసం క్రైస్ట్ చర్చ్ అందుకే ఈ పాటలు కానీ ఈ మాటలు కానీ అన్నిటినీ సార్వత్రిక క్రీస్తు సంఘములు ఏమండి సంయుక్తంగా మనం కలిసి కదా చేస్తున్నాం ఇది ఇది ఏ ఒక్కరిదో కాదు ఈ ఒక్క క్రెడిట్ నాగా చెప్పండి దీని ద్వారా వచ్చే కీర్తి మీరు రూపాయి ఇచ్చినా కోటి రూపాయలు ఇచ్చినా సరే దాని తాలూకా కీర్తి నాకెంతో మీకంతే ఎందుకో తెలుసా సహకరిస్తున్న వాళ్ళు గనుక సహకారులుగా మీ పేర్లు జీవగ్రంథం అందు దేవుడు రాశాడు గనుక వ్రాసినందుకు ధైర్యంగా ఉండండి మా పేర్లు పరలోకంలో ఉన్నాయి రా నువ్వెన్ననుకున్నా నానాథుడు రాస్తాడు రాబోతున్నాడు ఆయన అదే మన నమ్మకం వస్తాడు తీసుకు వెళతాడు అప్పుడు ఈ ప్రపంచంలో అందరూ రొమ్ము కొట్టుకుంటారు గుండెలు బాదుకుంటారు ఆ రోజు వస్తుంది అప్పుడు కాని వీళ్ళకి బుద్ధి రాదు అంతవరకు మీరేం చేయాలి ఓపికగా ఓర్పుగా సీ మీరు తొందరపడకండి ఆవేశపడకండి ఒక్కసారి మీ ప్రభు అని చూడండి ఆయన ముఖాన్ని చూచి దేవుని యొక్క జ్ఞానం ఆయన నేర్పించిన ఆదేశాల ప్రకారంగా నడవండి ఆయనకు చెడ్డ పేరు తెచ్చేటట్లుగా మీ చేతులకు అంటేటట్లుగా నో క్రీస్తు యొక్క సత్యానికి భిన్నంగా ఆయన యొక్క ఆలోచనలకు భిన్నంగా ఏ తప్పుడు పనులు చేయకండి పిల్లలారా అది దేవుడు మీకు హెచ్చరికగా చెబుతున్న మాటలు